हाय अंडी, प्लीज सब्सक्राइब टू माय चैनल। कृष्ण अंटुंदी मुरारी तो, नीनु ना निजातिनी निरूपिंचुकोनी मी तो जीवितांत कलिसी मी तो उंडालनि अनुकुन्नानु अनि बाधपड़ुतू एडुस्तू कृष्ण मुरारी तो अंटुंदी। कानी ई गायं ना चेतिकी कादु, ना मनसुकु चेसारु काबट्टी नेनु वेल्लिपोतुन्नानु अनि वेल्लिपोतू उंटुंदी कृष्ण एडुस्तू। गौतम पेट्टिना वॉइस मेसेज चूसी चाला आनंदंगा फील अवुतुंदी। चाला आनंदंतो ऊपर पीलुचुकुन्नट्लु अनिपिस्तुंदी तनकु। नाकु ओक गंट टाइम इव्वंडी अनि इंट्लो वाळ्ळंदर्नि अडिगिना एवरु कूडा वेल्लडानिकि वील्लेदु अन्नट्लु मात्लाडतारु। कृष्ण वाळ्ळ अत्तय्यकि वेल्लडं इष्टमे। रेवती आमे अंदर्नि कूडा ओप्पिस्तुंदी कानी తను వెళ్ళడానికి వీల్లేదు అన్నట్లు భవాని మాట్లాడుతుంది కాబట్టి వెళ్ళడానికి ఉపయోగం లేదు। ఈ లోపు నేను గౌతమ్ సార్ దగ్గరికి వెళ్తున్నాను అని మాట నోటిలోంచి రాగానే మురారి అంటాడు ఎందుకు ఏం పని ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతాడు। గట్టిగా తన చెయ్యి పట్టుకుంటాడు ఎందుకు పట్టుకున్నారు ఏంటిది అని గట్టిగా అరుస్తుంది కృష్ణ। ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు గౌతమ్ దగ్గరికి వెళ్ళడం ఏంటి అసలు ఊరుకోను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గౌతమ్ సార్ దగ్గరికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అను తన చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు మురారి కృష్ణ చెయ్యిని। వస్తాను మీ అందరికీ అన్ని అటికి ప్రశ్నలకు నేను జవాబు చెప్తాను అని చాలా బాధపడుతూ ఏడుస్తూ చాలా మొండిగా మాట్లాడుతూ ఉంటుంది కృష్ణ। చెయ్యి మురారి పట్టుకున్నారు కదా ఆ చెయ్యిని నలుముకుంటూ చిన్నగా వెళ్ళిపోతుంది ఏడుస్తూ కృష్ణ। ఇంకా బయటికి పోవడంతోటే గౌతమ్కి ఫోన్ చేస్తుంది కృష్ణ। గౌతమ్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న గౌతమ్ని కలుస్తుంది కృష్ణ। గౌతమ్ చెప్పిన మాటలన్నీ కూడా కృష్ణ వింటుంది। ఇదంతా కూడా కావాలనే భవాని చేస్తున్న నాటకమని అంతా కూడా తెలుస్తుంది। చేసినంతా చేస్తూ ఏమీ తెలియకుండా ఉంటుంది కాబట్టి భవానిదే తప్పు అని అంటుంది కృష్ణ। ఇదంతా భవానియే చేస్తుంది కాబట్టి అదంతా నాకు తెలుసు కాబట్టి నేను ఆ ఇంట్లో ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతుంటే తనకి బాగుంటుంది కాబట్టి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటుంది కాబట్టి నేను ఏంటో నిరూపించుకోవాలంటే నేను ఆ ఇంట్లో ఉండాలి అందుకు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ తను ఇంటికి వెళ్తుంది కృష్ణ। అలా ఇంటికి వెళ్తూ ఉంటుంది అప్పుడు మురారి కృష్ణను చూసి కృష్ణ వచ్చేసావా అని అంటూ ఉంటాడు మురారి। కలిసావా మీ గౌతమ్ సార్ని మాట్లాడావా పని అయిపోయిందా అని అంటూ ఉంటాడు మురారి। కలిసాను మాట్లాడాను అసలు విషయం ఏంటో తెలుసుకున్నాను అని కృష్ణ అంటుంది। నందినికి వాడుతున్న టాబ్లెట్ కరెక్ట్ కాదు అది నిరూపించడానికే ఆ టాబ్లెట్ ఇచ్చారన్నమాట అని అంటుంది కృష్ణ। ఆ టాబ్లెట్ రియాక్షన్ ఇస్తే అవి కరెక్ట్ మెడిసిన్స్ కాదు అని తను గతం మర్చిపోయినట్టు నిరూపణ అయ్యే టాబ్లెట్స్ అవంట అవి। ఆ గౌతమ్ సార్నే వచ్చి ఇక్కడ చెప్పమనొచ్చు కదా అని అంటారు। వాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నారు అంతేగాని మన కింద వాళ్ళు పనిచేయడం లేదు అని అంటారు। నేను నందినికి ఎలాగైనా బాగు చెయ్యాలి అని సంకల్పన పెట్టుకున్నాను అని కృష్ణ అంటుంది।